హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందమైన వాటర్ ఫాల్స్ చూడడానికి బయలుదేరాము ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం జామి అనే ఒక విలేజ్లో ఉన్నాం. అందమైన వాటర్ ఫాల్స్ అనగానే గుర్తుకొచ్చేది అరకు. అరకు చుట్టుపక్కల దాగి ఉన్న అందాల జలపాతాలు చూడడానికి బయలుదేరాం. అవి ఎక్కడున్నాయో సరిగ్గా మాకు కూడా తెలియదు. మాది కూడా ఫస్ట్ రైడ్ కాబట్టి వెతుక్కుంటూ అందరినీ దారిలో ఎటువైపు ఉందో అడిగి వెళ్ళాలి. జామి విలేజ్లో ఉన్న ఒకే ఒక్క పెట్రోల్ బంక్. ఈ పెట్రోల్ బంక్ మిస్ అయితే మళ్ళీ ఎస్కోట్లోనే ఉంటుంది. దారిలో ఎక్కడ పెట్రోల్ బంకులు లేవు. ఇప్పుడు మన జామి నుండి ఎస్కోట వెళ్ళడానికి 20 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే కొత్తగా రోడ్డు వేశారు, ఆ తిన్నగా ఉన్నది పాత రోడ్డు. ఎదురుగా కొంచెం దూరం వెళ్తే అక్కడ ఫ్లైఓవర్ పనులు అవుతున్నాయి, హైవే. ఇది జామ్లో ఉన్న టెంపుల్ ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ జేసీబీ పనులు అవుతున్నాయి, వర్క్స్. ఎదురుగా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కాకపోతే రోడ్డు మాత్రం బాగా వేశారు. ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద ఫ్లైఓవర్ ఫ్రెండ్స్ ఇది. మన ఎస్కోట అనేది 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు జామి నుండి. ఇప్పుడు ఇదంతా ఒకప్పుడు చెరువు ఫ్రెండ్స్. ఆ చెరువు మీద ఎలా కట్టారో నాకు అర్థం కావట్లేదు, కానీ కట్టేశారు. మనం ఇప్పుడు ఎస్కోటలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఎస్కోట ఊరిలో ఉన్న ఒకే ఒక్క రోడ్డు ఇది. ఊరిలోకి జామి నుండి వెళ్ళాల్సింది సింగల్ రోడ్ ఫ్రెండ్స్. రెండు బస్సులు వస్తే వెళ్ళడం కష్టం ఫ్రెండ్స్. అట్టునొక బస్సు ఇట్టునొక బస్సు వెళ్తే కొంచెం చాలా ఇబ్బందిగా కట్ చేసుకొని వెళ్ళాలి. ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంది చూసారా ఫ్రెండ్స్. రోడ్డు సింగల్ రోడ్డు, వీళ్ళు బాగా అలవాటు పడిపోయారు ఈ రోడ్లోనే డ్రైవర్స్. ఒక బస్సు వెళ్తే రెండో బస్సు రావడానికి ఛాన్సే లేదు. కానీ ఇక్కడ వెహికల్స్ వస్తే మాత్రం ఫుల్ ట్రాఫిక్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అనగానే చూసారా ఆల్రెడీ స్టక్ అయ్యారు. మనం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సైడ్ దొరికితే వెళ్ళిపోవడం ఫ్రెండ్స్, కాస్త ప్లేస్ ఉన్నా పక్కకు చేసి పోవడమే. మరి సింగిల్ రోడ్ కాబట్టి అటు పోవు, ఇటు ఇటు వెళ్ళాల్సిన వెహికల్స్ అటు, అటు వెళ్ళాల్సిన వెహికల్స్ ఇటు, ఖచ్చితంగా ట్రాఫిక్ అవుతూనే ఉంటుంది ప్రతిసారి. అదిగోండి ఫ్రెండ్స్, చెప్పడమే లేటు. బస్సు వచ్చింది, కారు ఎవడో అడ్డంగా పెట్టేశాడు. మనం అనంతగిరి దగ్గర ఉన్న తాటిగూడ వాటర్ ఫాల్స్ దగ్గరలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ రిసార్ట్స్. రైట్ సైడ్లో పైన ఉన్నవన్నీ రిసార్ట్స్, రాయల్ రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్. మేము బయలుదేరే టైంకి క్లైమేట్ చాలా బాగుంది, కానీ వర్షం కూడా పడుతుంది. వర్షంలో జర్నీ చేస్తూ బయలుదేరాం. మేము ఎప్పుడు బ్లాక్ చేద్దామన్నా కూడా రైడ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతూనే ఉంది. మా అదృష్టమో తెలియదు, దురదృష్టమో తెలియదు. దారంటా తాటి కూడా వాటర్ ఫాల్స్ ఎక్కడా అని అడుగుతూ వెళ్తున్నాం. అనంతగిరి ఊర్లోకి వచ్చాం. ఇక్కడ నుండి ఒక 5 కిమీ ఉంటుంది వాటర్ ఫాల్స్కి. కానీ అనంతగిరిలో కూడా రిసార్ట్స్ బాగా కట్టే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరు వచ్చినా నాకు తెలిసినంత వరకు ఇబ్బంది పడరు, ఊరు బాగానే ఉంది.
ప్రస్తుతం మనం అనంతగిరి అనే ఊర్లో ఉన్నాం. లెఫ్ట్ చేసుకొని వెళ్తే తాటిగూడ జలపాతం మనకి తగులుతుంది. ఇక్కడ నుండి కరెక్ట్గా 2 km ఉంటుంది. చూడండి, చాలామంది ఆటోలో వెళ్తున్నారు. వర్షం కొంచెం ఆగింది ఫ్రెండ్స్, మేము కొంచెం వీడియో తీసుకోవడానికి వర్షం కూడా ఆగినట్టుంది. సిసి రోడ్డు ఫ్రెండ్స్ ఇది, దగ్గరలోకి వచ్చేసినట్టు ఉన్నాము వాటర్ ఫాల్స్కి. వాటర్ ఫాల్స్ దగ్గరలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇక స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, తాటిగూడ జలపాతానికి చేరుకున్నాం. ఎవరైనా రావచ్చు, ఫ్యామిలీలతో కూడా రావాల్సిన జలపాతం ఇది. చూడండి, ఫైనల్గా చేరుకున్నాం జలపాతానికి. లెఫ్ట్లో చూడండి, పైనుండి కొండల మీద నుండి జారుతుంది. ఈ పైనుండి చూస్తే ఏం బాగుంటుందిలేండి, మనకు అంతలే తొత్తర ఎక్కువ కదా. చూడండి, విన్యాసాలు చేయడానికి వెళ్ళాను, జారు ఉంటే మాత్రం కిందకి వెళ్ళిపోవడమే. ఫైనల్గా జలపాతం వ్యూ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పడుతుంది. కొండల మీద నుండి జారుతూ పడుతున్న ఈ నీటిని ఆస్వాదించడానికి ఎక్కడి నుండో మేము పరిగెట్టుకుంటూ వచ్చాం, లేదు బండి మీద వచ్చాం. నాకైతే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్, కాకపోతే వాటర్ కొంచెం తక్కువగా ఉంది, అదే డిసప్పాయింట్ అయ్యాం. ఈ సైడ్లలో కూడా వాటర్ వచ్చుంటే చాలా బాగుండేది, ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ మేము వెళ్ళిన టైంకి వర్షం ఒకటి, జనాలు కూడా కొంచెం తక్కువగానే వస్తున్నారు. మేము వచ్చిన తర్వాత చాలామంది రావడం స్టార్ట్ చేశారు. అయితే ఆసమ్గా ఉంది వాటర్ ఫాల్స్ అయితే మాత్రం. ఇదే ఫైనల్ ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ అయితే సూపర్గా ఉంది. ఫ్యామిలీతో కూడా వచ్చేవచ్చు ఇక్కడికి కారులోనే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.